హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి నేను తీసే సినిమాల్లో కొన్ని సీన్స్ కాపీ కొట్టినాయి అని అంటున్నారు చదువు ప్రేక్షకుడు. కాపీ అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో, స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్గా ఉంటుంది. ఏదైతే ఏమి, రాజమౌళి సినిమాలో అన్ని పూర్తిగా ఒరిజినల్ ఆలోచనలు మాత్రం ఉండవు. కొంచెం తన సొంత క్రియేటివిటీని, ఇంకొంచెం స్ఫూర్తి పొందిన అంశాలను కలిసి మనకు నచ్చేలా రుబ్బి వడ్డించడం జక్కన్న స్పెషాలిటీ. సో ఈరోజు మన రాజమౌళి కాపీ కొట్టిన లేదా స్ఫూర్తి పొందిన కొన్ని సినిమాలోని సీన్స్ ఏంటో చూద్దాం. బాహుబలితో మొదలు పెడితే క్లైమాక్స్లోని యుద్ధ సన్నివేశాల్లో కాలకేయలో నాయకుడు తన మనుషులతో కొందరిని బాహుబలి మీదకి విసురుతాడు. వారంతా బాహుబలి మీద కుప్పలు కుప్పలుగా పడిపోతారు. కానీ బాహుబలి తన బలాన్ని చూపించి పైకి లేవగానే వారంతా చెల్లా చెదురుగా పడిపోతే బాహుబలి చేతిలో సింహం తల ఆకారంలో ఓ ఆయుధం ఉంటుంది. ఈ సీన్ గాడ్ ఆఫ్ వార్స్ వీడియో గేమ్ నుంచి తీసుకున్న షాట్ అది. ఇక బాహుబలి గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే, రెండవ భాగంలోని యుద్ధ సన్నివేశంలో బల్లాల దేవుడు శివుడి మీదకు తన రథంతో దూసుకుపోతూ ఉంటే బాహుబలి తన చేతిలో ఆయుధంతో ముందున్న చక్రాలను విరగొట్టి దున్న మీద అడుగుపెట్టి బల్లారుడి వైపు ఆయుధాన్ని ఎక్కుపెడతాడు. మనల్ని ఎంతగానో అలరించినా ఈ షాట్ని మహాభారతానికి గుర్తుగా చెక్కిన కర్ణుడి విగ్రహ నమూనా నుంచి తీసుకున్నారు. బాహుబలి మొదటి భాగంలోని త్రిశూల వ్యూహం నమూనా, బల్లాల దేవుడి చక్రాల రథం, బాహుబలి రెండవ భాగం చివరిలో బాణాల వర్షం ముందు ప్రభాస్ నిల్చోవడం, ఈ మూడు కూడా హాలీవుడ్ సినిమాలోని మార్క్యులేస్ నుంచి తీసుకున్నవి. బాహుబలి 2లో శివుడి యుద్ధానికి బయలుదేరే ముందు ప్రజలంతా శివుడిపై చేతులు వేయడం గుర్తు ఉందా? ఈ షాట్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమాలోనిది. ఇక విక్రమార్కుడులోని విలన్ కొడుకు పిచ్చివాడిలా యాక్ట్ చేయడం, పోలీసులను బెల్ట్ విప్పమని చెప్పడం, కాలు జారి బిల్డింగ్ మీద నుంచి పడుతూ పోలీస్ బెల్ట్కే ఉరిపడి చనిపోవడం, ఈ సీన్ గుర్తుందా? అయితే ఇప్పుడు విజయశాంతి నటించిన శాంభవి ఐపీఎస్ సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి ఉంది. ఇక ఈగ సినిమాను చూసుకుంటే, ఈగను హీరోగా పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు రాజమౌళి. ఈగకు ఇన్స్పిరేషన్ కాక్రోచ్ అనే షార్ట్ ఫిలిం. ఈ వీడియో 5 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మీకు ఈగలో సమంతకు తానే మళ్ళీ పుట్టానని కన్నీళ్లతో ఈగ రాసే సీన్ గుర్తుకు వస్తుంది. రాజమౌళి ఇప్పటి వరకు రీమేక్ చేయలేదు, కానీ ఫ్రీమేక్ మాత్రం చేశారు. 1923లో వచ్చిన అవర్ హాస్పిటాలిటీ సినిమాని తెలుగువారికి తగ్గట్టుగా మార్పులు చేసి అందించారు జక్కన్న. రాజమౌళిని మనకు చూపించిన మగధీర 300 సినిమా నుంచి స్ఫూర్తి పొందింది. ఈ సినిమా కథను మూలాధారమైన 100 మంది ఫైట్ ఎపిసోడ్ 300 సినిమా నుంచి కొంచెం అటు ఇటుగా తీసేసుకున్నారు రాజమౌళి. ఇక్కడ 300 మంది ఒకే దారిలో వేలాది మంది సైనికులతో పోరాడితే, ఇక్కడ ఒక్కడు అలాంటి సన్నటి దారిలో 100 మందితో పోరాడతాడు. ఆ సీన్లోని కొన్ని షాట్స్ని కూడా 300 మూవీ నుంచే తీసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.